కరీంనగర్ పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఆరోగ్యశ్రీ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టపల్లి గంగరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నియోజకవర్గ కన్వీనర్ దండు అంజయ్య, కో కన్వీనర్ నీల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కారణమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి కారణమైనటువంటి మందకృష్ణ మాదయ్య గారి ఉద్యమం ఏదైతే ఉన్నదో దానిని తప్పండ వర్గాలకు అందజేసినటువంటి ఘనత గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారిని ఎంఆర్పిఎస్ ఉద్యమంది అని చెప్పేసి సందర్భంగా సగౌరవంగా తెలియజేస్తున్నాము. గత 15 సంవత్సరాల క్రితము గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారి నేతృత్వంలో గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి పసిపిల్లల పైన ఆయన తీసుకున్నటువంటి ఉద్యమము ఇప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆరోగ్యశ్రీగా రూపుదాల్చడము జరిగింది. అందులో భాగంగానే నేటికి సబ్బండ వర్గాలు, పేద ప్రజలు కార్పొరేట్ వైద్యాన్ని పొందడం జరుగుతున్నది. ఈ ఆరోగ్యశ్రీలో నేడు మహమ్మారిగా భయభ్రాంతులకు గురి చేసి ప్రాణాలను హరిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని కూడా కరోనా మహమ్మారి పైన కూడా చికిత్స చేయడానికి ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి చికిత్స అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. ఎల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అందరికీ ఆరోగ్యశ్రీ అందుతుందంటే దండోరా నాయకుడు అధినేత అయినటువంటి మందకృష్ణ మాదయ్య గారి ఉద్యమ ఫలితం వలనే ఈరోజు ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రజలు అందరూ అనుభవిస్తున్నట్టే 2 రూపాయల నుంచి వెళ్ళి 5 లక్షల వరకు ఈరోజు ఎటువంటి ఆపరేషన్ అయినా చేయబడుతుందంటే మన మందకృష్ణ గారి నాయకత్వం వలన, మందకృష్ణ గారి పోరాటం వల్ల ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఏ మందకృష్ణ మాదిగ సంవత్సరంలో నేను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లా వైరా మండలం రిబాపురం అనేటువంటి గ్రామంలో నసీమా అనేటువంటి ముస్లిం కూతురికి గుండె జబ్బు వచ్చి శ్రీ మందకృష్ణ మాదిగ గారి సభకి వెళ్ళి ఆయన సహాయం అడిగినప్పుడు అన్నగారు స్పందించి వెంటనే ఆమెకి ప్రభుత్వ ఖర్చులతో గుండె ఆపరేషన్ చేపిస్తామని మాట ఇచ్చి తర్వాత గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సంప్రదించగా ఆయన 25,000 మాత్రమే ఇస్తానని, 140,000 మీరు భరించాలి అన్నప్పుడు దానికి ఆయన అంగీకరించకుండా ఉన్నప్పుడు మే 21 నుండి ఆగస్టు 7వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలను సమీకరిస్తూ అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి గుండె జబ్బుల పిల్లలందరినీ కూడా సమీకరించి హైదరాబాద్లో ఒక సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో శోభన్ అనేటువంటి బాలుడు సభకు వస్తూ చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ శోభన్ని తీసుకొని ట్యాంక్ బండ్ వద్ద అన్నగారు ధర్నా చేసి మనకి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఈ పథకమే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భవ అనేటువంటి పథకానికి రూపశిల్పిగా మారి దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నగారి ఆరోగ్యశ్రీ పథకం.